మొదటి నెల మొదటి తారీఖున వెలుగు దేవుడు సృష్టించాడు. మొదటి నెల మొదటి తారీఖున 601వ సంవత్సరములో నేల బయటికి ఫస్ట్ కనపడింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ జల ప్రళయం వల్ల వచ్చినటువంటి నష్టము, కష్టము, వేదన, కన్నీరు, మరణము అంతా కూడా మటుమాయమైపోయి మళ్ళా నూతనమైనటువంటి విధానము కనబడుతూ ఉంది నోవహు కుటుంబానికి. తర్వాత ఇంకొక విషయం ఉంది, నిర్గమాకాండము 12వ అధ్యాయము 15వ వచనము చూసినట్లయితే, నిర్గమాకాండము 12వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగి నది పారవేసే రోజు అన్నమాట. ఈ రోజు దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి నెల మొదటి తారీఖున ఆనాడు ధర్మశాస్త్రము అమలులో ఉన్నటువంటి పాత నిబంధన కాలములో చూసినట్లయితే పొంగినది పారవేసేటువంటి రోజు అన్నమాట. పొంగిన రొట్టెలను పారవేసే రోజు. ఒకవేళ గడిచిన సంవత్సరంలో మీరు ఎక్కడైనా పొంగిపోయారా? సంతోషాన్ని ఆపుకోలేక ఎక్కడైనా భయంకరమైనటువంటి చెడ్డ పాపములో పడిపోయారా? ఒకవేళ కోపములో పొంగిపోయి అనరాని మాటలు అన్నారా? ఎక్కడ మీరు పొంగిపోయారో, ఎక్కడ మీరు బాగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయారో, దాన్ని తీసివేసుకునేటువంటి రోజు, దాన్ని పారవేసుకునే రోజు మొదటి నెల మొదటి తారీఖు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము కూడా మనం చూసినట్లయితే, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, 70 సంవత్సరాలు బబులోను చెర అనుభవించిన తరువాత యెరూషలేమునకు ప్రయాణమైనటువంటి రోజు అన్నమాట మొదటి నెల మొదటి తారీఖు. అప్పటి వరకు భయంకరమైనటువంటి వాళ్ళు చెరలో ఉన్నారు, భయంకరమైనటువంటి బందికారాలో ఉన్నారు, భయంకరమైన కష్టాలు అనుభవించారు. బాబిలోను అంటే ఏంటి? తారుమారు. జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అప్పటి వరకే. అప్పటి వరకు వాళ్ళు తారుమారు జీవితాలు జీవించారు. ఏమి చేస్తున్నామో, ఏమి చేయటలేదో, ఎవరు ఏంటో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. భాషలు తారుమారైపోయాయి, జీవితాలు తారుమారైపోయారు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారు 70 రోజుల చెర నుంచి బయటకు వచ్చి యెరూషలేమునకు ప్రయాణమైనటువంటి రోజు మొదటి నెల మొదటి తారీఖు. ఒకవేళ గడిచిన సంవత్సరంలో మీరు తారుమారైపోయారా? గడిచిన సంవత్సరంలో మీ బ్రతుకులు, మీ మాటలు, మీ క్రియలు, మీ ఆలోచనలు, మీ కుటుంబము, మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు అన్ని కూడా తారుమారైపోయి మీ కుటుంబము చిన్న భిన్నమైపోయిందా? కానీ ఈ యొక్క మొదటి నెల మొదటి తారీఖున వాళ్ళు ఆ చెర నుండి బయటికి వచ్చి యెరూషలేమునకు ప్రయాణమయ్యారు. యెరూషలేము అంటే సమాధానానికి గుర్తు. అప్పటి వరకు వాళ్ళకి సమాధానం లేదు, అప్పటి వరకు వాళ్ళకి శాంతి లేదు. అలాంటి సమాధానము లేనటువంటి ఆ దుఃఖకరమైన పరిస్థితిలో నుండి వారు సంతోషంగా ప్రయాణమయ్యారు యెరూషలేముకు. ఆ యెరూషలేమునకు ప్రయాణమైన రోజు మొదటి నెల మొదటి తారీఖు. ఇప్పటి వరకు కూడా మీరు ఒక బబులోను చెరలో ఉన్నట్టుగా సాతాను బందికారాలో ఉన్నారా? ఇప్పటి వరకు మీరు ఒకవేళ సాతాను యొక్క సంకెళ్లలో బంధించబడి ఉన్నారా? ఈ మొదటి నెల మొదటి తారీఖు నుంచి అయినా మీరు సమాధానము వైపు ప్రయాణం చేయండి, ఏసయ్య వైపు ప్రయాణం చేయండి. ఇప్పటి వరకు లోకములో ఉన్నటువంటి విధానం ప్రకారం ఒకవేళ మీరు కష్టాలు అనుభవించినట్లయితే ఈ రోజు నుండి మీకు ఆ చెర విడుదల దేవుడు దయచేయునుగాక. ఆ చెర నుండి, ఆ సమస్యల నుండి, అలాంటి జల ప్రళయం నుండి, అలాంటి ముంచివేసేటువంటి స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేసేటువంటి రోజు ఈ మొదటి నెల మొదటి తారీఖు అని దేవుని యొక్క వాక్యంలో ఉండదని నేను మనవి చేస్తున్నా. తర్వాత అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, మొదటి నెల మొదటి దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నటువంటి రోజు. ఆదివారమున వారు రొట్టె విరిచి ఆరాధన చేసినటువంటి రోజు
మొదటి నెల మొదటి తారీఖు మనం చేస్తున్న ఆరాధన ప్రారంభం చేయండి. వాళ్ళ నుంచి ఎవరైనా సరే గడిచిన సంవత్సరంలో సరిగా ఆరాధనకు రానటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? సరిగా పోయిన సంవత్సరం అంతా యా మేము ప్రతి ఆదివారం రావాలని తీర్మానం చేసుకున్నామండి, కానీ మేము అన్ని ఆదివారాలు రాలేకపోయాం. మాకు వచ్చిన కష్టాలు నష్టాలు ప్రయాణాలు ఇరుకులు ఇబ్బందులను బట్టి. కానీ ఈరోజు ఇదిగో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఆదివారమున ఆరాధన చేశారు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అంటే అంటే అక్కడ ఆరాధన జరిగింది. మీ జీవితంలో కూడా ఈ రోజు నుంచి మళ్ళొక నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా. దేవా నా జీవితంలో ఈ మొదటి నెల మొదటి తారీఖు ఇది మొదలుకొని మళ్ళా వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు ఒక ఆదివారం కూడా మిస్ అవ్వకుండా నేను నీ యొక్క సన్నిధిలో సాగిపోతానయ్యా అని ఒక తీర్మానం చేసుకోండి. నిజంగానే మనం చేస్తున్న నా జీవితంలో నేను అలా తీర్మానం చేసుకున్న తర్వాతే నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. అంతక్రితం కూడా నేను మందిరానికి వెళ్ళేవాడిని, ఎప్పుడో అవకాశం ఉంటే వెళ్ళేవాడిని, అవకాశం లేకపోతే మానివేసేవాడిని, ఫంక్షన్లుంటే పెళ్ళిళ్ళుంటే మానివేసేవాడిని. కానీ ప్రతి నెల ప్రతి ఆదివారం కూడా నేను మందిరానికి వెళతానని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు నా జీవితాన్ని బాగు చేసి ఆ తీర్మానం చేసుకున్న ఆ సంవత్సరం నుండి దేవుడు నాకు సహాయం చేశాడు. అప్పటి వరకు ఏమి లేని స్థితిలో ఉన్న నేను, నన్ను దేవుడు ఎంతగానో దీవించాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఆయన ఏమాత్రము పక్షపాతి కాదు, తప్పనిసరిగా అందరికీ ఒకే రీతిగా సహాయం చేసే దేవుడు. మీరు ఒక తీర్మానం చేసుకోండి, ఈరోజు నేను ఈ సంవత్సరం అంతా క్రమంగా నీ మందిరంలో సాగిపోతానయ్యా అని తీర్మానం చేసుకొని చూడండి. తప్పనిసరిగా మీకు దేవుడు గొప్ప సహాయం చేయునుగాక. దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దయచేసి నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి వాగ్దానము కూడా నా జీవితంలో జరగాలని ప్రార్థన చేసుకుంటా వినండి మీరందరు. నేను చెప్పే వాగ్దానాలన్నీ మీ జీవితంలో చక్కగా జరుగులాగిన దేవుడు సహాయం చేస్తాడు. దేవా నువ్వు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చావో, బైబిల్లో ఎన్ని రకాలైనటువంటి నీ బిడ్డలను ప్రేమించి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చావో ఆ వాగ్దానాలన్నీ నా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో జరిపించయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఈ మాటలు వినండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీకు దీవెనకరమైన సంవత్సరముగా ఉండబోతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి ఒకసారి విలాప వాక్యములు 3:23 మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినం అంట వాత్సల్యము పుడుతుందంట మన మీద, అంటే ప్రేమ కలుగుతా ఉంది, ప్రేమ కలుగుతా ఉన్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మీకు చెప్పేది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు దేవుడు మీకు మనందరికీ తన వాత్సల్యము చూపించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు కూడా తన వాత్సల్యము చూపించే రోజుగా, తన ప్రేమ చూపించే రోజుగా మన జీవితాలలో దేవుడు దయచేయునుగాక. తర్వాత మరొక వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43:2 చదువుకుందాం. యెషయా గ్రంథము 43:2. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడనగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను. అంటే నిన్ను విడుదల చేసి ఉన్నాను. విమోచించినటువంటి విడుదల, పాపములో కష్టములో నష్టములో ఇరుకులో నష్టములో వేదనలో ఉన్నటువంటి మనల్ని ఆయన విడుదల చేసిన రోజు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను. నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరినీ కూడా ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడంట దేవుడు. తన వాగ్దానం ఈ రోజు మీ అందరికి, మనందరినీ ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరికి వాళ్ళ మనందరి పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. పైగా ఏమంటున్నాడంటే దేవుడు మనతో, నీవు నా సొత్తు. నువ్వు ఎవరమ్మాయివో ఎవరబ్బాయో అనుకుంటున్నావేమో, నో, యు ఆర్ బిలాంగ్స్ టు మైసెల్ఫ్. నీవు నా సొత్తు.
నా బిడ్డవు నీవు అని దేవుడి సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. నీవు జలములలోపడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుండెను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంట దేవుడు మనకు తోడుగా ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. నీకు తోడుగా, నీడగా, తండ్రిగా, తల్లిగా, కాపరిగా, రక్షకుడుగా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము దేవుడు మీకు తోడయ్యుండునుగాక. దేవుడు మన అందరికి తోడయ్యుండునుగాక. మొదటి సమూయేలు 25:6 ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. క్షేమమవునుగాక. దేవుని స్తోత్రం. ఈ మాట నాతో పాటు అనండి, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగజేయునుగాక. ఏ నష్టము, కష్టము, ఇరుకు, ఇబ్బంది లేకుండా ఆయన కాపాడబోతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36:11 మరొక వాగ్దానము దేవుడు మన కొరకు ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథము 36:11 నీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగునుగాక. మరొకసారి మాట అందరూ అనండి నాతో, మునుపటి కంటే అధికమైన మేలు కలుగునుగాక. గ్యారంటీకి దేవుడి సంవత్సరం మీకు పోయిన సంవత్సరంలో వచ్చిన దీవెనల కంటే ఈ సంవత్సరం మీకు అధికమైనటువంటి మేలును దేవుడు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు ప్రార్థన చేసుకోవాలి, దేవుడు అన్ని నాకు ఇత్తనన్నాడు, ఇక నేనేం పర్వాలేదు, గుడికి రాకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో సాగిపోకపోయినా పర్వాలేదు, అన్ని నాకు ఇత్తాడులే అనుకొని నిద్రపోతే దేవుడేవాడు ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం కూడా మనం నడవాలి. తర్వాత మరొక వాగ్దానం కూడా చదువుకుందాం. మీకా గ్రంథము 7:11 నీ సరిహద్దును విశాలపరుతును. ఏం చేస్తాడు మనకు దేవుడు ఈ సంవత్సరము? నీ సరిహద్దులను విశాలపరచును. అంటే ఏంటి? మీకు ఇప్పుడు 2 సెంట్లు పొలం, ఇళ్ల స్థలం ఉందనుకోండి, దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? మీకు 2 సెంట్లే ఉందా ఇళ్ల స్థలం ఈ సంవత్సరం? దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజుకల్లా మీ యొక్క ఇళ్ల స్థలాన్ని ఆయన పెంచబోతున్నాడు. మీకు 1 ఎకరమే పొలం ఉంది, ఏం చేస్తాడు ఇప్పుడు? మీ యొక్క సరిహద్దుని విశాలపరుస్తాడు. అదే అనమాట. అంటే ఒక సంఘము కానీ, ఒక ఇల్లు కానీ, ఒక కుటుంబము కానీ, ఒక స్థలము కానీ, ఒక పొలము కానీ, అన్ని విషయాల్లో మన సరిహద్దులు దేవుడు విశాలపరచునుగాక. యోబు గ్రంథము 37:5 మరొక వాగ్దానం ఉంది. అదేంటంటే, నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు దేవుడు చేయునుగాక. నాతో పాటు అందరూ అనండి, నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. నువ్వు ఒకళ్ళు ఈ సంవత్సరం ఏ కార్యాలు చేయలేకపోయావో, నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు ఆ కార్యం చేయటానికి, ఆ పని చేయటానికి నీకు అర్థం కావటం లేదు, ఎలా చేయాలా, ఎలా ముందుకు వెళ్ళాలా, ఏం చేయాలని ఒక అర్థం కాని స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, నీకు ఎవరు ఆలోచన చెప్పేవాళ్ళు లేక నీకు జ్ఞానం లేక బాధపడుతున్నావేమో, దేవుని యొక్క సన్నిధిలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు మీకు తెలియజేసి మిమ్మల్ని 2017 ఆయన దీవించబోతున్నాడు. హగ్గయి గ్రంథము 2:19 మరొక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఇది మొదలుకొని, దయచేసి నాతో పాటు మీరు కూడా అనండి, ఇది మొదలుకొని దేవుడు నీకు వృద్ధియు, క్షేమము, ఆశీర్వాదము అనుగ్రహించునుగాక. నేను ఏమి వృద్ధి చెందలేకపోతున్నానండి, నేను, నా భర్త, పిల్లలు కష్టపడుతున్నామండి, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందండి,
వృద్ధి చెందలేకపోతున్నామని ఒకవేళ మీరు ఎవరన్నా బాధపడ్డారా, దేవుడు మీకు వృద్ధిని కలగజేయబోతున్నాడు, మీకు దేవుడు క్షేమాన్ని కలగజేయబోతున్నాడు, మీకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ఎత్తిపడి ప్రార్థన చేయండి, ఈ వాక్యాన్ని నా జీవితంలో సహాయం దయచేయి, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో మీరు నెరవేర్చునాయన, నాకు వృద్ధిని దయచేయి, క్షేమం దయచేయి, ఆరోగ్యం లేదయ్యా నాకు, సరైనటువంటి సరైన ఆరోగ్యం లేదు నాయన, నాకు క్షేమము ఆరోగ్యం ఇవ్వ అయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనాన్ని ఆ యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. నీ చేతుల కష్టార్జితను నీవు అనుభవించదవు గాక. చాలా మంది కష్టపడుతున్నారు, చేతుల కష్టార్జితం అనుభవించలేకపోతున్నారు. తీసిపోయి మందుల షాపులో కడుతున్నారు, హాస్పిటల్లో కడుతున్నారు, అక్కడ ఇక్కడ ఫైన్లు కడుతున్నారు, ఉన్న డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సారా కొట్లో కడుతున్నారు, వైన్ షాపులో కడుతున్నారు, ఎక్కడెక్కడ ఫైన్లు కడుతున్నారు, వడ్డీలు కడుతున్నారు, కష్టార్జితం అంతా మనకు దక్కకుండా ఎవడో తింటున్నాడు. ఒకవేళ అలాంటి భయంకరమైన స్థితిలో ఒకవేళ నీ ఉన్నట్లయితే దేవుడు మీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటయ్యా అంటే, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదువుగాక. అబ్బా ఎంత అదృష్టం అండి, ఆ మహాభాగ్యం అందరికి దొరికిద్దా? మన చేతులు మన కష్టపడిన మన డబ్బు మనము అనుభవించడం అది మహా గొప్ప భాగ్యం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఎవడదన్నా కష్టార్జితం వస్తే అనుభవిస్తే అది గొప్ప అనుకుంటారు. ఎవడదన్నా కష్టార్జితమో ఎవడ సొమ్మో వచ్చి పడితే మనకి దాన్ని అనుభవించడం చాలా గొప్ప సంతోషం అనుకుంటారు. కాదు కాదు, మన చేతుల కష్టార్జితాన్ని మనము అనుభవిస్తే అది గొప్ప దీవెన. ఎవడదో అనుభవించామనుకోండి పోయేటప్పుడు ఇంకా నాలుగు వేసుకొని పోతుంది పోయేటప్పుడు, అది వద్దు మనకి. ఈ సంవత్సరం ఎవరైనా సరే ఇతరుల సొమ్ము ఆశపడబాకండి, ఇతరుల మీద ఆధారపడి జీవించొద్దు. దేవ నా కష్టార్జితము, నా కష్టార్జితం నేను అనుభవిస్తే చాలయ్యా, అది చాలు నాయన నాకు అని మీరు కోరుకోండి, దేవుడు మీకు తప్పనిసరిగా ఇస్తాడు. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడదని నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను కట్టెదను. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అయ్యా సంవత్సరం అంతా నేను చాలా బాధపడ్డాను అయ్యా, చాలా బాధపడ్డా, చాలా వేదనకు గురయ్యా, చాలా నష్టాలు నొప్పులు బాధలు వేదనలకు గురయ్యా. దేవా నాకు ఈ సంవత్సరంలో ఆరోగ్యం ఇవ్వయ్యా, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చునాయన అని ప్రార్థన చేయండి. తప్పనిసరిగా వాగ్దానము చేయువాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి తప్పనిసరిగా ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి సహాయం దయచేస్తాడు. తర్వాత మరొక వచనం కూడా మనం చదువుకొని ముగించుకుందాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందలేరు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ మీద ఎవరన్నా యుద్ధం చేయడానికి ఈ సంవత్సరం ఎవరన్నా కత్తి కట్టారా? కోడిపందాలు పుంజులకు కత్తులు కడతారు చూశారు? మిమ్మల్ని చూసిన వెంటనే మూతడి పెట్టేవాళ్ళు, ఇటు పెట్టేవాళ్ళు, మీరు నాశనమై పోవాలని కోరుకునేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీ మంచితనము మీ యొక్క పరిస్థితి నచ్చక మీరు ఎదుగుతూ ఉంటే వాళ్ళు వారవలేక వీళ్ళు ఎప్పుడైతే నాశనమైపోతారో అని కోరుకునే వాళ్ళు ఎవరన్నా మీకు తారసపడ్డారా? ఒకవేళ అలాంటి జరిగితే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవా నా మీద జయము పొందాలనుకున్నటువంటి వారికి జయము లేకుండా వారు నీతో యుద్ధము చేయటానికి ప్రయత్నం చేస్తారు గాని నిన్ను విడిపించుటకు మనకు తోడుగా ఉన్నాడు. వారు పొందాలరు. దేవుని స్తోత్రం. ఏమి లేకపోయినా దేవుడు మాకు ఏమిచ్చాడు చెప్పండి?
విజయాన్ని అనుగ్రహించాడు. అతడు చేయునదంతయు సఫలమగునని మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా దేవుడు సఫలీకృతం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రభు మీద ఆధారపడినటువంటి బిడలకి తప్పనిసరిగా ఆయన జయమును అనుగ్రహిస్తాడు, కానీ మనకెక్కడ కూడా అపజయాన్ని ఇచ్చే దేవుడు కాదు. ఆది కాండం 28:15 ఇదిగో నేను నీకు తోడయ్యుండి, మరలా ఒకసారి వాగ్దానం, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను ఎక్కడెక్కడికి వెళ్తున్నావో, ఈ సంవత్సరం పొలంలోకి వెళ్ళినా, తోటలోకి వెళ్ళినా, ఆ ఊరు వెళ్ళినా, ఈ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ వెళ్ళిన ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించును. దేవుని స్తోత్రం. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత మంచి వాగ్దానాలు! కన్న తండ్రి అయినా తల్లి అయినా మనకు అంత వాగ్దానం ఇవ్వలేరు. నాన్న నేను గ్యారంటీకి నిన్ను కాపాడుతానయ్యా అని ఏ తల్లి వాగ్దానం ఇవ్వలేదు. కానీ కన్న తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ మనల్ని ప్రేమించి మనల్ని కాచి కాపాడి మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడలను, మన సంఘాన్ని, మన గ్రామాన్ని, మన దేశాన్ని కాపాడటానికి ఆయన తన వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ఒకసారి ప్రార్థన చేయండి మోకాళ్ళేసి. ఈ సమయంలో దేవా, ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చయ్యా. ఆయన వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానాన్ని నీవు పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డుగోడగా ఉన్నదో ఆ అడ్డుగోడను మీరు తీసివేసుకోవాలి. నీకు నీ దేవునికి మధ్య ఏదైనా ఆయనకి ఇష్టమలేని మాటలు ఉన్నాయా, ఆయనకి ఇష్టమలేని క్రియలు ఉన్నాయా, ఆయనకి ఇష్టమలేని ఆలోచనలు ఉన్నాయా, నీకు నీ దేవునికి మధ్యన విరోధముగా ఏది ఉన్నదో దానిని నువ్వు ఈ సమయంలో తీసివేసుకుని ఒక తీసివేసుకోవటానికి ఒక తీర్మానమును చేసుకోగలిగితే దేవుడు ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో ఫలింపజేస్తాడు. ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అయ్యా, ఇన్ని రకాలైన వాగ్దానాలు నీవు ఇచ్చావయ్యా. అయ్యా, నువ్వు మా కొరకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చునాయనా. సహాయము దయచేయమని చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని మనము దీవించబడదాం. బహుళ మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో ఎంత గొప్ప వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారయ్యా. కొన్ని వేల వాగ్దానాలు మీరు మా కొరకు నాయన ఉంచారు దేవా. ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడాలంటే మేము మీకు దగ్గర అవ్వాలి నాయన. మీరు చెప్పినట్టుగా మేము వింటే, మీ బిడ్డలుగా మేము సాగిపోతే ఈ వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు ఫలింపజేయటానికి సిద్ధముగా ఉన్నారు. ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితంలో ఈ వాగ్దానాలు తండ్రి ఫలించే భాగ్యం దయచేయండి. ఈ వాగ్దానాలు వారి జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడే భాగ్యం దయచేయండి. అలాంటి గొప్ప కృప, అలాంటి దీవెన దయచేయండి. దేవుని యొక్క వాక్యము లోపల వాగ్దానం నేను విన్నాను. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేసుకున్నా. నిజముగా వాగ్దానమును దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు, నా కుటుంబంలో నెరవేర్చాడని జీవితంలో గొప్ప సాక్షులుగా బిడలు ఉండగలిగే మహాభాగ్యమును దయచేయగలరా. ఈ మాటలు వినిచున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి మీ వాగ్దానములు వారి జీవితంలో నెరవేర్చబడే మహాకృపను అనుగ్రహించగలరా. నజరయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కృపాదీపం టీవీ కార్యక్రమాలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:30 నుండి 5 వరకు ఈ సాయంకాల సమయంలో చల్లని టైంలో మీరు వినటానికి ప్రభు ఒక మంచి అవకాశం మనకిచ్చాడు. కాబట్టి దయచేసి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు అందరు కూడా తెలుసుకొని దయచేసి ఈ కృపాదీపం కార్యక్రమాలు ద్వారా మీరు ఎంతగానో వెలిగించబడాలని మేము మీకు మనవి చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినారని మేము నమ్ముచు ఉన్నాము. దేవుడు మా ద్వారా చేయించుకుంటున్నటువంటి మరికొన్ని పరిచర్యల గురించి మీకు వివరిస్తూ ఉన్నాను. కృపాదీపం టీవీ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి దైవవర్తమానములు, సువార్తను అందిస్తున్నాము. యేసయ్య కృపా మందిరం, జీసస్ గ్రేస్ చర్చ్ ద్వారా సంఘ స్థాపన, శక్తివంతమైన ఆరాధన, కృపా సువార్త ఉద్యవ సభల ద్వారా పట్టణము మరియు మారుమూల ప్రాంతాలలో ఆత్మల రక్షణార్థమైన సువార్త ప్రకటన, ప్రపంచ ప్రార్థనా గోపురం ద్వారా మన దేశం కొరకు, ప్రపంచంలో ప్రతి దేశం కొరకు, ప్రపంచ రక్షణ కొరకు, శాంతి సమాధానం కొరకు ప్రార్థన, ఉపవాస విజ్ఞాపన కూడికలు, టెలిఫోన్ పరిచర్యల ద్వారా భయంకరమైన వ్యాధులు మరియు సమస్యల్లో ఉన్న వారి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాము. ప్రభాదీపం మ్యాగజైన్, కరపత్రములు పంచుట, సువార్త దండయాత్రల ద్వారా సువార్త ప్రకటన, ప్రత్యేక ఆకర్షణీయమైన విధానము ద్వారా సండే స్కూల్ పరిచర్య, వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలని, సువార్త పరిచర్య చేయాలని ఆసక్తి కలిగే వారికి యవనస్తులకు బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నాము. సిడి ఆల్బమ్స్, పాటల పుస్తకములు, సింగ్ ఫర్ ద లార్డ్ కార్యక్రమములు నిర్వహిస్తున్నాము. పేద వృద్ధులు, విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని పిల్లలు మరియు వికలాంగులకు సహాయము అందించుట మొదలగు సువార్త మరియు సాంఘిక సేవా పరిచర్యలు నిర్వహిస్తున్నాము. ఈ పరిచర్యల ద్వారా అనేక మంది క్రీస్తు ప్రేమను తెలుసుకున్నారు, అనేక మంది వ్యాధుల నుండి, స్వస్థత సమస్యల నుండి విడుదల పొందుచున్నారు. ఈ భారభరితమైన పరిచర్యలో మీరు పాలుభాగస్థులుగా ఉండగోరితే, ఇంకా కొంత నిర్మాణంలో ఉన్న ప్రపంచ ప్రార్థన గోపురం కొరకు సహాయం చేయగోరితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎంతైనా సరే నీ విరాళములను, కానుకలను ఆన్లైన్ ద్వారా, MODDల ద్వారా మాకు అందించవచ్చు. మీరిస్తున్న ప్రతి కానుకలు ఆయన పరిచర్య ముందుకు సాగిపోవడం కొరకు నమ్మకముగా, బాధ్యతతో వాడుతున్నాము. అందుకు అనేక రెట్లు ప్రతిఫలము, దీవెనలు మీకు రావాలని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. మీరు చూస్తున్న ఈ ఫోన్ నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ప్రభు నిండుగా దీవించుటగాక. ఈ ప్రార్థన అవసరములు లేదా కానుకలు పంపించుటకు మా చిరునామా బ్రదర్ కేఎల్ జీవజలం, ఏసయ్య కృపా మందిరం, రూజ్వీడ్ రోడ్, విసన్నపేట. మా ఫోన్ నెంబర్లు 7995959777, మరొక నెంబరు 8019068944, మరొక నెంబరు 9866372943. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.